సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలో భక్తుల పాట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చిన్ని మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు నిర్వాహకులు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణంలోని పుర ప్రముఖులు భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 28న చిన్ని మల్లన్న స్వామివారి క్షేత్రంలో రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆడేపు చంద్రయ్య, ఇప్పకాయల మల్లేశం, నాగుల వెంకటేశం, గోని కిషన్, దూరం వెంకటేశం, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చేరియాల పట్టణంలో గత 3 సంవత్సరాల క్రితం మనం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి మల్లికార్జున స్వామి వారి వార్షికోత్సవం ఈరోజు కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామికి, కేతలమ్మ, మేడలమ్మకు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేరియాల పట్టణంలోని పద్మశాలి ప్రముఖులందరితో పాటు గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తజనులంతా కూడా పాల్గొన్నారు. ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి మళ్ళీ ఆ మల్లికార్జున స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. చేరియాల పట్టణంలో కనుమరుగైపోయిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని, మరి ముఖ్యంగా పద్మశాలి సంఘం అంతా కూర్చొని శిథిలమైన ఆలయాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత కొన్ని సంవత్సరాలు ప్రత్యేకమైన కృషితో గత 3 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా వార్షికోత్సవం జరుపుకుంటూ, జరుపుకోవడమే కాకుండా భక్తజనులందరూ కూడా ఇక్కడికి వచ్చిపోయే రీతిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిజంగా కృషి చేసిన వారికి, ముఖ్యంగా పద్మశాలి సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంతరించిపోతున్న మన సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించాలి అనే క్రమంలో చేస్తున్న కార్యక్రమం. ఈరోజు నిన్న పెద్ద మనుషులంతా కూడా చెప్తున్నప్పుడు ఆలయ పునరుద్ధరణ ఒకటే కాదు, ఇంకా ఈ ఆలయంలో ఇంతకుముందు ఎవరే ఏ దేవతలైతే అధిష్టానం ఇక్కడ ఆవహించున్నాయో ఆ దేవతను, ఎల్లమ్మ దేవత కావచ్చు, కాలభైరుడు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఈ ప్రాంతానికి, మరి ముఖ్యంగా మన చేరియాల ప్రాంతానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చేరియాల పట్టణంలో మల్లన్న నగర్లో వెలిసిన శ్రీ చిన్ని మల్లన్న స్వామి 3వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి చేరియాల ప్రజలు తండోపతండాలుగా వచ్చినందుకు వారికి మా మల్లన్న దేవాలయ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు. మరియు రేపు శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, మరియు కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, మరియు ద్వారపాలకుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పెద్ద ఎత్తున ఇన్నందున చేరియాల ప్రాంత ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా మల్లన్న కమిటీ తరఫున కోరుచున్నాము.